తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్ని పార్టీల కన్నా ముందు వరుసలో దూసుకుపోతూ ఉన్నారు. ప్రజా ఆశీర్వాద సభల పేరుతో అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తూ ఉన్నారు. తన ప్రసంగాల్లో కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ తెలంగాణకు ఇప్పటి వరకు ఏం చేశాం, మున్ముందు ఏం చేస్తామన్న విషయాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఏం చేశాం తెలంగాణకు అనే విషయం మీద క్లారిటీ ఇవ్వడంతో పాటుగా భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఒకవేళ అధికారంలోకి వస్తే జరగబోయే అనర్థాలు ఏంటి అనే దాని మీద తెలంగాణ సమాజానికి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభలు పూర్తయ్యాయి. ఈ నెల 28 వరకు కూడా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు 4 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది తెలంగాణలో ఎన్నికలకు. సో అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రేవంత్ రెడ్డి కూడా చాలా నియోజకవర్గాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు, రోడ్ షోలు చేస్తూ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఆ అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. కేంద్ర నాయకత్వం, ఐ మీన్ బీజేపీ జాతీయ నాయకులైన చాలా కీలకమైన నాయకులు తెలంగాణకు చేరుకున్నారు. ఈరోజు సిరిసిల్లలో స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయబోతూ ఉన్నారు. అలాగే ఇంకా చాలామంది నాయకులు 1-2 రోజుల్లో తెలంగాణకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నెల 25, 26, 27 ఈ 3 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో అనేక టూర్లకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న తాండూరులో ప్రచారం చేశారు, అలాగే వరంగల్ వెస్ట్లో ప్రచారం చేశారు. ఇవాళ సూర్యాపేట అండ్ దుబ్బాక ఈ 2 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతూ ఉన్నారు. అలాగే 25 అండ్ 26 ఈ 2 తేదీల్లో మోదీతో కలిసి రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలి. రోడ్ షో స్కెడ్యూల్ ఇంకా మనకి అందలేదు. 26వ తారీఖున కూకట్పల్లిలో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్కు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి చెందిన ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఇక్కడ కూకట్పల్లిలో ఉమ్మడి అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. సో ఇంకా చాలామంది కీలక నేతలు తెలంగాణకు రాబోతూ ఉన్నారు. ఒకవైపు జాతీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ అగ్రనాయకులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల ముఖ్యమంత్రులు అలాగే ముఖ్య నాయకులు కూడా వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆరే తానే బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపిస్తోన్న పరిస్థితి. కేసీఆర్తో పాటు కేటీఆర్ అలాగే మంత్రి హరీష్ కూడా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించమని అడుగుతూ ఉన్నారు. ఎందుకు బీఆర్ఎస్ని మరొకసారి గెలిపించాలి, ఎందుకు కేసీఆర్ మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలి అనే దాని మీద ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 9 ఏళ్ల కాలంలో చాలా అభివృద్ధి చెందింది. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ ఆ ఉద్యమంలో ఏర్పడ్డ తెలంగాణ ఆ తర్వాత బంగారు తెలంగాణగా ఏ రకంగా మారింది, అలా బంగారు తెలంగాణగా మారిన ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం ఏ రకంగా ఇంకా అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఇక మీదట కూడా కొనసాగాలి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్లు పదే పదే అడుగుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రాన్ని బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ రెండు పార్టీల చేతిలో పెడితే ఏ రకంగా ఆగమవుతుంది అనే అంశానికి సంబంధించి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ సభలకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా చాలా మంది వస్తూ ఉన్న పరిస్థితి. అలాగే కొంతమంది జనాలని సమీకరణ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ 70కి పైగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. అన్ని సభల్లో కూడా తక్కువలో తక్కువ 50,000 నుంచి 1,00,000 వరకు కూడా జనాలు వచ్చిన పరిస్థితి. సో ప్రతి సభ సక్సెస్ అయింది కాబట్టి ఇదే సంకేతం అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అనుకుంటూ ఉన్నారు. ఈ హ్యాట్రిక్ పక్కా అని చెప్పి చాలా ధీమాగా ఉన్న పరిస్థితి.
సీఎం కేసీఆర్ ఇవాళ మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్ అండ్ పటాన్ చెరువులో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. ఇప్పుడే సభా ప్రాంగణాలకు ప్రజలు చేరుకుంటున్న పరిస్థితి. మొదట మహేశ్వరం నియోజకవర్గంలోని సుల్తాన్పూర్ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరవుతారు. మంత్రి సవితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తారు. ఆ తర్వాత వికారాబాద్ చేరుకుంటారు. స్థానిక బ్లాక్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం జహీరాబాద్ అండ్ పటాన్ చెరువు, ఈ రెండు కూడా చాలా కీలకమైన నియోజకవర్గాలు. మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు, హైదరాబాద్ శివార్లలో ఉంటాయి ఈ నియోజకవర్గాలు. కాబట్టి ఆ నియోజకవర్గాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. పటాన్ చెరువు నుంచి గూడెం మహిపాల్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, 2018లో ఆయనే గెలిచారు. ఆయనే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి నందీశ్వర్ గౌడ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కీలకంగా ప్రతి చోట కూడా ద్విముఖ పోటీ, త్రిముఖ పోరు ఉన్న నేపథ్యంలో ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో కీలకంగా చతుర్ముఖ పోటీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు. ఆ తర్వాత టికెట్ వస్తుందనే ధీమాతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకి అవకాశం రాకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జహీరాబాద్ మాణిక్రావు భారతీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. 2018లో ఆయనే గెలిచారు. ఆయనే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన తరపున ఇవాళ కేసీఆర్ ప్రచారం చేయబోతూ ఉన్నారు. చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. రామచంద్ర రాజనరసింహ, ఈయన దామోదర రాజనరసింహ వాళ్ళ బ్రదర్. సో ఈయన భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా జంగం గోపి బహుజన్ సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. సో ఈ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్ చెరువు అండ్ జహీరాబాద్ ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగే సభలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి బస్వరాజ్ మనకు లైవ్లో వివరిస్తారు. బస్వరాజ్, ఏంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రజాశీర్వాద సభలు కూడా హైలైట్ అయ్యాయి. జనాలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. సో బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు, వాళ్ళంతా కూడా ప్రజలు మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు, హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు, పరితపిస్తున్నారు, కాబట్టి ఇదే మా హ్యాట్రిక్కి సంకేతం అని చెప్తూ ఉన్నారు. సో ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగే సభలకు ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి? అక్కడ ఎటువంటి టాక్ వినిపిస్తోంది ఈ ఎన్నికలకు సంబంధించి? బస్వరాజ్. సీఎం కేసీఆర్ రెండో విడత సురిగాని పల్లెటూరులో భాగంగా ప్రజా ఆశీర్వాద సభలో ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగంగా ఈరోజు జైరాబాద్ నియోజకవర్గం అలాగే పటాన్ నియోజకవర్గంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకి జైరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం తిరిగి పటాన్ నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా బలపరచడానికి ఆయన నేతృత్వంలో భారీ ఏర్పాటు చేశారు. గూడెం మహిపాల్ రెడ్డి అలాగే పటాన్ చెరువు ఎల్ఎంకి కాలేజ్ ఎస్ఆర్ గ్రామ సమీపంలో దాదాపు 100,000 నుంచి 150,000 వరకు భారీ జన సమీకరణ చేసినటువంటి గూడెం మహిపాల్ రెడ్డికి ఆశీర్వదించడానికి భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో పటాన్ చెరువు అలాగే జైరాబాద్ కావచ్చు చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఎందుకంటే పటాన్ చెరువు నియోజకవర్గానికి వస్తే 2014 అలాగే 2018 అలాగే ఇప్పుడు మూడోసారి కూడా 2 సార్లు విజయం సాధించి మూడోసారి హ్యాట్రిక్ దిశగా ముందుకెళ్తున్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేటాయించడం జరిగింది. 2 సార్లు భారీ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి ఈసారి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే దిశగా కూడా భారీగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. అలాగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఎత్తున కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు భారీగా చేరుకోవడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు పటాన్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే పోలీస్ బందోబస్తు కావచ్చు, పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు, ఎక్కడ కూడా అన్ని ఏర్పాట్లు అయితే నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చేయడం జరిగింది. అలాగే జైరాబాద్ నియోజకవర్గానికి వస్తే మాణిక్రావు 2018లో విజయం సాధించి ఇప్పుడు రెండోసారి కూడా తను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినారు. అక్కడ జైరాబాద్ లో గ్రౌండ్ లో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభ కూడా మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఈ రెండు సభలకు సంబంధించి కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? ఉమ్మడి మెదక్ జిల్లాలో కృష్ణంగా ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి జైరాబాద్ పటాన్ నియోజకవర్గం జనాలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు, ఏం హామీలు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. దానికి తోడు కాంగ్రెస్ అలాగే బీజేపీ అయితే ఇప్పటికే ప్రచారం చేస్తున్నా కూడా గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, అక్కడ జయరామ్ మాణిక్రావు కావచ్చు ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతున్నారని చెప్పి మాత్రం
స్పష్టంగా తెలుస్తుంది. రైట్, అంటే పట్టణ చెరువులో పోటీ చతుర్ముఖ పోటీ ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే నీలం మధు చాలా ఆయన కూడా చాలా కీలకమైన నాయకుడు, బీఆర్ఎస్లో గతంలో పనిచేశారు, ఆ తర్వాత టికెట్ రాదనే ఉద్దేశంతో కాంగ్రెస్లోకి వెళ్ళారు. సో అక్కడ కూడా టికెట్ రాని క్రమంలో ఇక ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాలి కాబట్టి బీఎస్పీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చతుర్ముఖ పోటీ ఉండవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు 2014 2018లో గూడెం మహిపాల్ రెడ్డి అక్కడ నుంచి గెలిచారు. ఈసారి కూడా ఆయనకి ఎడ్జి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలన చూసి ఆయన కోటేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నీలం మధు ఎఫెక్ట్ ఎవరికి పడే అవకాశం ఉంది? ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? పట్టాంచలం నియోజకవర్గం అనేది ఒక మినీ ఇండియా. 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరో వైపు అనే విధంగా కూడా మహిపాల్ రెడ్డి అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఎన్నో సందర్భాలు చెప్పారు. నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి 9000 కోట్లతో పట్టాంచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పి కూడా మహిపాల్ రెడ్డి స్పష్టం చేస్తా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నీలం మధు ముదిరాజ్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పార్టీ టికెట్ ఆశించినటువంటి నీలం మధు ముదిరాజ్ కి కాకుండా ఈసారి టికెట్ నాకే ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఎంతో ప్రయత్నం చేశారు. కానీ చివరికి ముచ్చటగా 3వ సారి కూడా మహిపాల్ రెడ్డికి అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది. దాంతో అతను పార్టీని వీడడం జరిగింది. పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారం రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది నీలం మధు ముదిరాజ్ కు. అనంతరం ఇక్కడ భారీగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ప్రచారంలో జోరుగా సాగించుకుందామనే రీతిలో కూడా అతను ప్రచారం ముమ్మరం చేసుకున్నటువంటి పరిస్థితిలో కాటా శ్రీనివాస్ గౌడ్, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్నటువంటి వ్యక్తి. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ కాకుండా ఇప్పటికి వారం రోజుల క్రితం వచ్చిన నీలం మధు ముదిరాజ్ టికెట్ కేటాయించడం ఏంటి అని చెప్పి కాంగ్రెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు భారీ ఎత్తున ఇక్కడ మొత్తం అల్లరు చేయడంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పురణాలోచన పడింది. పురణాలోచన పడి మళ్ళీ నీలం మధుకు క్యాన్సల్ చేసేసి బీఫామ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే ఇవ్వడం జరిగింది. కాటా శ్రీనివాస్ గౌడ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి నీలం మధు ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రచారంలో జోరుగా ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. రైట్, రైట్ బస్వరాజ్, జహీరాబాద్ నియోజకవర్గం గురించి కూడా మాట్లాడుకుందాం. అది కూడా చాలా కీలకమైన నియోజకవర్గం. ఒకసారి మన కొలీగ్ నరసింహ కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారు. లైవ్లో వికారాబాద్లో ఇవాళ ప్రజాశీర్వాద సభ జరగబోతోంది. అది కూడా చాలా కీలకమైన నియోజకవర్గం. అక్కడ మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. 2018లో కూడా ఆయనే గెలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనకే బీఆర్ఎస్ పార్టీ అక్కడ మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇక గడ్డం ప్రసాద్ కాంగ్రెస్ నుంచి, పెద్దింటి నవీన్ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అనూహ్యంగా క్రాంతి కుమార్ బీఎస్పీ నుంచి అక్కడ పోటీలో ఉన్న పరిస్థితి. సో ఫైట్ ఏ రకంగా ఉండబోతోంది అనే దాని మీద ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దానికంటే ముందు సభ ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి అండ్ ఎవరు పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఈ సభకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, కేసీఆర్ ఏం మాట్లాడతారు, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాని మీద నరసింహ మనకి అప్డేట్స్ అందిస్తారు. నరసింహ, వికారాబాద్ జిల్లా వికారాబాద్ టౌన్ లో ఏర్పాటు చేసిన బ్లాక్ గ్రౌండ్ లో కేసీఆర్ బహిరంగ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అయితే సభ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు గడ్డం రంజిత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి అని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు ఎప్పటికీ పర్యవేక్షిస్తూ సభ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సభ ఏర్పాట్లు పూర్తయిపోయాయి. సభ ఏర్పాట్లపైన కూడా ఎప్పటికీ సమీక్షించి ఈ సభకు సంబంధించిన ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా కూడా సభ ఏర్పాట్లు కూడా చూస్తారు. అయితే పోలీసు బందోబస్తు కూడా ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఎక్కడ అలాగే కాకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. రైట్, ఇక పోటీ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుందనే వార్తలు వస్తూ ఉన్నాయి. అటువంటి వార్తల్ని దయచేసి నమ్మవద్దు, అది పాల పొంగు లాంటిది అని చెప్పి కేటీఆర్ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తూ ఉంది. వాస్తవానికి కేసీఆర్ చెప్తూ ఉన్నారు 70 నుంచి 82 సీట్లు
కేటీఆర్ అదే చెప్తూ ఉన్నారు, కేసీఆర్ అదే చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు 70 నుంచి 82 సీట్లు మాకు వస్తాయి అని చెప్పేసి. కానీ రేవంత్ రెడ్డి నిన్న ఒక సవాల్ చేశారు, 80 సీట్ల కంటే తక్కువ వస్తే కేసీఆర్ మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి. ఎవరి ధీమా వాళ్ళది, కానీ క్షేత్రస్థాయిలో ఏ రకమైన పరిస్థితి ఉంది? ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది ఎన్నికలకు. అయితే బీఆర్ఎస్ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రచారాలు అయితే వేగవంతంగా ఎవరికి వాళ్ళు ఏమైనా తీరేలేని రీతిగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో అయితే 2018లో కేసీఆర్ బహిరంగ సభ వికారాబాద్ పెట్టినప్పుడు ఆ వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్య రైల్వే వంతెనకు ఆయన వికారాబాద్ హవా లాక్ రోగ లాక్ లోగం దవా అనే నానుడు ఎప్పుడు కేసీఆర్ చెప్పిన మాట ఒక మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసి ఆ మాట నిలుపుకున్నాడని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రధాన సమస్య అనేటువంటి రైల్వే వంతెన కూడా 96 కోట్ల నిధులతోటి కూడా మంజూరు చేయించి ఆ పనులు కూడా ప్రారంభించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టారు. అయితే వికారాబాద్ టౌన్ లో కూడా పలు రోడ్ల సమస్యలు కూడా ఉంటాయి, టౌన్ లో ఉన్న సమస్యలు రోడ్ల సమస్యలు కూడా ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో వాటిని పరిష్కరించి వికారాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ బలోపేతాన్ని కూడా ప్రజలకు మమేకమై ఓట్ల కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న గడ్డం ప్రసాద్, అదే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఉన్న అభ్యర్థి ఉన్నాడు గడ్డం ప్రసాద్, అంటే 2018లో మెతుకానంద పైన ఓటమి పల్లె అయితే అయ్యారు. అయితే ఈ సంవత్సరం గడ్డం ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ఉన్న నిరాశలు అయితే గతంలో ఉన్న నిరాశలు ఆ పార్టీ ఒక శ్రేణులు అందరినీ సీనియర్ నాయకులను కూడా వాళ్ళతో మమేకమై అందరినీ బుజ్జగించే ప్రయత్నం చేసి గ్రౌండ్ వర్క్ అంటే గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి అందరినీ ఆహ్వానిస్తే సీనియర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ప్రచారం అయితే వేగవంతం అయితే చేస్తున్నాడు. అయితే ఓవరాల్ గా చూస్తే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యన పోటీ కనిపిస్తుంది. అయితే ఇటీవల తెరపైకి వచ్చిన పెద్దింటి నవీన్ అయితే ఆయన బీజేపీ పార్టీ నుంచి టికెట్ అయితే బీఫామ్ తీసుకున్నాడు. అయితే ఆయన ప్రభావం అయితే ఇక్కడ పెద్దగా ఉండకపోతుందని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే మెతుక ఆనంద్ మొన్నటి వరకు అంటే ఈ స్థానిక ఎమ్మెల్యే పైన మొన్నటి వరకు కొంచెం విమర్శలు ఉన్నా, అంటే కొన్ని ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం పట్ల దళిత బంధు కానీ కొన్ని ఏదో సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో వాటిలో పట్ల మైనస్ గా ఉండటంతో అయితే ఒక వారం రోజుల నుంచి అంటే కొన్ని రోజుల నుంచి కూడా ఎంపీ రంజిత్ రెడ్డి గడప గడపకు తిరుగుతూ అక్కడ ఏదైతే మైనస్ గా వాటిని పూర్తి ఫుల్ఫిల్ చేసేందుకు కూడా గడ్డం ఎంపీ రంజిత్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేసి గడప గడప ప్రచారం చేసి ప్రజా సంక్షేమ పథకాలు కేసీఆర్ ఏదైతే తలపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తూ అంటే మైనస్ ఉన్న ప్రదేశాలను కొన్ని నియోజక అంటే కొన్ని మండలాలను ఆ మండలాలను కూడా ఫుల్ఫిల్ చేశారని కూడా చెప్పవచ్చు. రైట్, ఇక బసవరాజ్, మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పటాన్ చెరువన్, జహీరాబాద్ ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఒక వెలుగు వెలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు కూడా, గత ఐ మీన్ పూర్వ వైభవం తీసుకొస్తాము ఇక్కడ అని చెప్పేసి. సో అనూహ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ పోటీలో లేదు తెలంగాణ ఎన్నికల్లో. ఆ క్యాడర్ ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది అనే దాని మీద చాలా రకాలైన ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తూ ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకపోయినా కనీసం ఆ 8 మంది అభ్యర్థులకైనా మద్దతు ఇస్తారా అనేది ఒక ప్రశ్న, ఒక యాంగిల్ అయితే. రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి శిష్యుడు అని చెప్పి ఆయన రీసెంట్గా కూడా ఆయన చెప్పుకున్నారు. పార్టీలు వేరు, రాజకీయం రాజకీయమే, ఇది ఇదే, ఆ పార్టీలో ఎదిగామో, ఆ పార్టీలో చాలా నాకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి నేను రాజకీయంగా ఎదగగలిగాను అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా ఓపెన్గా చెప్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా రేవంత్కి, ఐ మీన్ కాంగ్రెస్ పార్టీకి టర్న్ అవుతాయనే ప్రచారం జరుగుతోంది. ఏం జరిగే అవకాశం ఉంది? వాళ్ళ జనసేనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? రైట్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే ఇక్కడ అంటదా మాకు, ఒకప్పుడు వెలుగు వెలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కనుమరుగు అయిపోయింది. మొత్తం ఎక్కడ కూడా అంతద మాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లు సీనియర్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికీ చాలా మంది జాయిన్ అయినటువంటి పరిస్థితులను చూస్తా ఉన్నా. అదే అరవకర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏదైతే ఉందో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి వైపే ముందు చూపుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా వరకు మనకు కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి.
ఎందుకంటే బీజేపీ అలాగే జనసేన ఈ రెండు పొత్తులో భాగంగా మీరు అన్నట్టు జనసేన చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి ఉన్న ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు చేసినటువంటి జనసేన కూడా అందులో భాగంగానే కొన్ని కొన్ని అక్కడ కూడా కొన్ని వెళ్ళొచ్చు ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేయొచ్చు అనే విధంగా చూసా ఉన్నటువంటి పరిస్థితి వెలుగుతుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ కి బలంగా టీడీపీ కూడా ఇప్పుడు జత అయిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి జత అయితేనే ఈసారి కాంగ్రెస్ పార్టీ రెండో అతిశక్తిగా ఏర్పడడానికి కూడా వాళ్ళు కూడా పాము కలుగుతున్నటువంటి పరిస్థితి కావచ్చు. బీజేపీకి అంత సపోర్ట్ లేకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపే వైపు అయితే కనిపిస్తాము. రైట్, ఇక పటాన్జరులో నందీశ్వర్ గౌడ్ పోటీ చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. సో ఆయన పటాన్జరువు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, జనసేన క్యాడర్ కూడా కొద్ది గొప్ప అక్కడ ఉంది, క్షేత్రం ఐ మీన్ ఫ్యాన్స్ ఉన్నారు, దాంతోపాటు క్యాడర్ కూడా ఉంది. సో పటాన్జరువులో ఈ జనసేన మద్దతు నందీశ్వర్ గౌడ్కి ఎంతవరకు ఉపయోగపడవచ్చు? ఆయన చాలా ధీమాగా ఉన్నారట, ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు, ఈసారి ఎమ్మెల్యే అవుతాను అని చెప్పి కాన్ఫిడెంట్గా ఉన్నారట. అంటే జనసేన సపోర్ట్ ఆయనకి ఎంతవరకు కలిసి రావచ్చు అంటే? అంటే ఇక్కడ బీజేపీ నందీశ్వర్ గౌడ్కి బీజేపీ నుంచి అభ్యర్థిగా నిల్చున్న జనసేన మాత్రం ఎక్కడ కూడా కనపడలేని పరిస్థితి అయితే మనకు పటాచ నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా బీజేపీ జెండాతో పాటు జనసేన ఇద్దరు కలిపి ప్రచారం చేసినట్లయితే మనకి ఇప్పటివరకు కనపడలేదు. కానీ నందీశ్వర్ గౌడ్ మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. ఇక్కడ 120,000 ఓట్లు నాకి పడతాయి, 90,000 మంది యూపీ బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మోడీ చూసి మోడీకి చూసి ఆదరణ చేస్తారు. ఖచ్చితంగా నేను గెలుపు అవకాశం నాకే ఉంటుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు అయితే అంత ఆమాత్రం అయితే కనబడలేదు. ఎందుకంటే ముచ్చటగా మూడోసారి హ్యాండ్ కొట్టాలనే దిశగా వైభారెడ్డి మాత్రం భారీగా చేస్తా ఉన్నారు, ఒకరిపై ఒకరు విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అలాగే బీజేపీ పార్టీతో జనసేన అనేది ఎక్కడా కూడా ఇప్పటివరకు కనబడలేదు. 4వ రోజు 28వ తేదీ వరకు ప్రచారం ఉండగా ఇంకొక మరొక 5 రోజుల్లో మరి ఎక్కడన్నా కనిపిస్తే కనపడవచ్చు, సపోర్ట్ చేసి కలిసి తిరిగే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏం లేదు. నందీశ్వర్ గౌడ్ మాత్రం ఒక్కరే ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే పటాన్జరు నియోజకవర్గంలో కనబడుతుంది. రైట్, నరసింహ, వికారాబాద్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పెద్దంటి నవీన్ ఆయన కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారా, జనసేన మద్దతు ఏదైనా మనకు వస్తుంది అది కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి? అంటే క్షేత్రస్థాయిలో వాళ్ళు ప్రచారం చేసుకున్నప్పుడు మిత్రధర్మంలో భాగంగా రెండు పార్టీలు కూడా కలిసి పనిచేయాలి, కానీ అటువంటి పరిస్థితి ఉందా అక్కడ? బీజేపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీల జెండాలు కలిసి కనిపిస్తూ ఉన్నాయా? అయితే ప్రధానంగా వికారాబాద్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక ప్రభావం అయితే ఎక్కువగా కనిపించడం లేదు. అయితే బీజేపీ పార్టీ ప్రభావం అయితే ఇక్కడ కొంచెం కొంతవరకు అయితే కనిపిస్తుంది. అయితే బీజేపీ పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి అంటే రెండు పార్టీల మద్దతుతో ఇక్కడ పెద్దింటి నవీన్ అవుతుండడం బీజేపీ సహకారంతో అంటే బీజేపీ పార్టీ శ్రేణులతో పూర్తిగా ఏదైతే గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా బీజేపీ పార్టీకి పెద్దగా క్యాడర్ దక్కకపోవడం పెద్దగా ప్రభావం ఇక్కడ చూపించలేదు అని కూడా చెప్పవచ్చు. అంటే గత సంవత్సరం 2018లో ద్విముఖ పోటీ అంటే అప్పుడు ఉన్న ఇప్పుడు సంజీవరావు అయితే ఉన్నాడు, సంజీవరావు తర్వాత గడ్డం ప్రసాద్ మళ్ళీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇచ్చిన చంద్రశేఖర్ రావు, అయితే వీళ్ళు ముగ్గురులో త్రిముఖ పోటీ కనిపించేది. అయితే ఇక్కడ బీజేపీ పార్టీ మాత్రం పెద్దగా ఈ గత రెండు సార్లు అంటే రెండు టర్న్లలో చూసుకుంటే కూడా బీజేపీ పార్టీ పెద్దగా ఇక్కడ అంటే ప్రభావం పెద్దగా చూపెట్టలేదు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ. అండ్ బసవరాజు, థ్యాంక్ యూ. సో ఈ మూడు నియోజకవర్గాలే కాదు, ఇంకో నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం, చేవల్ల చెల్లమ్మగా చెప్పుకునే సబితా ఇంద్రారెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గం మహేశ్వరం, రంగారెడ్డి జిల్లాలో ఉన్న నియోజకవర్గం. అక్కడ కూడా ప్రజాశీర్వాద సభ జరగబోతోంది, ముందుగా అక్కడే ఇవాళ సభ స్టార్ట్ అవుతుంది. సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ కిచెన్ గారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే శ్రీరాములు యాదవ్ భారతీయ జనతా పార్టీ నుంచి, అందెల శ్రీరాములు యాదవ్ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా కీలకమైన నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లాలో ఉన్న నియోజకవర్గం మహేశ్వరం. సబితా ఇంద్రారెడ్డి గతంలో కూడా వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు, చాలా కీలకమైన నాయకురాలు.
సో ఆ తర్వాత క్రమంలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, మంత్రిగా పనిచేస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఈసారి కూడా ఎగరవేయాలనే ఉద్దేశంతో అక్కడ కేసీఆర్ ప్రజాశీర్వాద సభ నిర్వహించబోతున్నారు. మొత్తం 4 సభలు ఇవాళ జరగబోతూ ఉన్నాయి. పటాన్ చెరువు, జహీరాబాద్, వికారాబాద్ అండ్ మహేశ్వరం. ఈ 4 నియోజకవర్గాల్లో కూడా 2018లో బీఆర్ఎస్ పార్టీ, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్, ఆ పార్టీయే గెలిచింది. 4 స్థానాలని కూడా ఖచ్చితంగా ఈసారి కైవసం చేసుకునే వ్యూహంలో భాగంగానే ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ కేసీఆర్ అక్కడ పర్యటించబోతూ ఉన్నారు. అక్కడ జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించబోతూ ఉన్నారు. ఇప్పటివరకు కేసీఆర్ ఒకటే చెప్తూ ఉన్నారు, ఈ 9 ఏళ్ల కాలంలో చాలా చేశాం, చావు నోట్లో తలపెట్టి మరీ తెలంగాణను సాధించుకున్నాం, సో అలాంటి తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం, బంగారు తెలంగాణగా మార్చుకున్నాం. కాబట్టి ఇటువంటి తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకుందాం, అంతేగాని ఎవరి మాటలో విని ఆగం కావద్దు, నాశనం కావద్దు అంటూ ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే ఇవాళ సభల్లో కూడా చెప్తారు. దానికి అడిషనల్గా ఏం చెప్తారనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోయింది అని ఒక రకమైన మౌత్ టాక్ నడుస్తోంది. ఇది కరెక్ట్ కాదు, అదంతా ఉత్తిదే, పాల పొంగు లాంటిది అని చెప్పి కేటీఆర్ పదే పదే చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా 70 నుంచి 82 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి హ్యాట్రిక్ సొంతం చేసుకుంటుంది, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ అవుతారు అని చెప్పి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు కేటీఆర్. సో పటాన్ చెరువు, జహీరాబాద్, వికారాబాద్ అండ్ మహేశ్వరం ఈ 4 సభలకు సంబంధించిన అప్డేట్స్ కొనసాగుతాయి 99 టీవీలో. చూస్తూనే ఉండండి 99 టీవీ.